మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల దృశ్య సమావేశం జరిపిన నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి గారు ఎన్నికల ఏర్పాట్ల దృష్ట్యా జిల్లా కలెక్టర్ మరియు జిల్లాల ఎస్పీలతో ఇతర అధికారులతో సమావేశమయ్యి ఎలక్షన్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ మీటింగ్లో ఐజీ నాగిరెడ్డి గారితో పాటు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్, ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఏఎస్పీ భద్రాచలం రాజేష్ చంద్రపవర్, ఏఎస్పీ మహదేవ్పూర్ సాయి చైతన్య, మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ గిరిధర్, నర్సంపేట ఏసీపీ సునీత, ఇల్లెందు డిఎస్పీ, మహబూబాబాద్ డిఎస్పీ ఇతర అధికారులు ఉన్నారు. ఈ యొక్క 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ గవర్నర్ మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, వినపాక, ఎలగు, భద్రాచలం, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు కానీ, ఏసీపీలు కానీ, ఏఎస్పీ మాదిరి, అదేవిధంగా ఎస్పీ మహబూబాబాద్, తర్వాత ఎస్పీ ములుగు, ఎస్పీ వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ మహబూబాబాద్ శ్రీ సుబ్రహ్మణ్య గారు వారు వారిని కూడా పెంచడం జరిగింది. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో మనకి 1535 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1046 పోలింగ్ లొకేషన్స్లో ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. నంబర్ ఆఫ్ సెక్టార్స్ 150 ఉన్నాయి. దాంతోపాటు 514 సెక్టార్లో ఈ యొక్క మూమెంట్ అంతా జరుగుతుంది. సో ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ప్రత్యేకత అంటే మనకి ఛత్తీస్గఢ్ బోర్డర్ ఉందని తెలియదు. సో దాంతో కొంత లెఫ్ట్వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆ ఇష్యూస్ని కూడా మేము డిస్కస్ చేసి ఆ యొక్క లెఫ్ట్వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రభావం చూసుకుండా ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి కోమింగ్ ఆపరేషన్స్ కానీ, కార్డియో సెర్చ్ ఆపరేషన్స్ కానీ, రోడ్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే విధంగా అక్కడ ఉన్నటువంటి క్యాంపెయిన్ చేసే వాళ్ళకి కానీ, ఎలక్షన్ జరిగే సమయంలో ఎలక్షన్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటే సెక్యూరిటీ అరేంజ్మెంట్ సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి రూట్స్ తర్వాత స్ట్రాంగ్ రూట్స్ వరకు ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాము. ఆ యొక్క ఇష్యూస్ ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నది కాబట్టి ఆ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎక్కడా లేకుండా అందరితో మాట్లాడి ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం జరిగింది.